స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ టీడీపీ నేతలు సీఎం రమేష్ బీటెక్ రవి చేపట్టిన దీక్ష 7వ రోజుకు చేరుకుంది. దీక్ష కారణంగా వీరి ఆరోగ్యం రోజురోజుకు మరింత క్షీణిస్తుంది. దీక్ష కొనసాగితే అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. కడపకు ఉక్కు కర్మాగారం వచ్చే వరకు దీక్ష విరమించేది లేదని సీఎం రమేష్ రవి తేల్చి చెప్తున్నారు. మరోవైపు వీరి దీక్షపై కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. నిజాయితీతో చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ ప్రాంతం ప్రజలు, ఈ ప్రాంతం బిడ్డల యొక్క ఏదైతే ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడం కోసం చేస్తా ఉన్నాం తప్ప దొంగ దీక్షలు చేయాల్సినటువంటి అవసరం మాకిన. నువ్వు ప్రజాసంకల్ప పేరుతో ఏదైతే యాత్ర చేస్తా ఉన్నావు అది ముద్దుల యాత్రగా ప్రజలందరూ గమనించారు. ఎవరు కూడా నీ దగ్గరకు రావటంలా డబ్బులిచ్చి తెప్పించుకున్నటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. దాంతో పాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా నీ పార్టీయే దొంగ పార్టీ, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధం లేదు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అది. ఆ పార్టీ పేరు దొంగత పెట్టుకొని రాజమల్లు లాంటి దొంగలు మాట్లాడుతూ ఉంటే ఈరోజు బాధేస్తూ ఉంది. ఏమైనప్పుడు వాళ్ళందరూ కూడా ప్రజల గుణపాఠం చెప్పే రోజు త్వరలో ఉంది. ఎందుకంటే చూస్తూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తూ ఉంది. 6 కేజీల పైగా తగ్గి షుగర్ లెవెల్స్ అన్నీ కూడా డ్రాప్ అవుతూ ఉన్న పరిస్థితుల్లో మాకు ఆందోళనగా ఉంది. ఆ బలిదానం వృధా కాకూడదు, ఏదైతే మనం చేస్తున్నటువంటి దీక్షలు వృధా కాకూడదు, ప్రజల చైతన్యవంతం అవ్వాలి, పోరాటానికి సిద్ధం కావాలి, వాళ్ళ సంఘీభావం తెలియజేయాలి, కేంద్రానికి కనువిప్పు కలగాలి అనేదే మేమందరం కూడా